ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ భవనం 1973లో స్థాపించి 2023 నాటికి గోల్డెన్ జూబ్లీ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం జిల్లా రజక జనసంఘ భవనంలో వ్యవస్థాపక అధ్యక్షులు సర్దార్ కోరంగి అప్పారావు తదితర అధ్యక్ష కార్యదర్శులు బుద్ధరాపు గోపిరాజు కట్టుంగ కొండలరావు విటాల శ్రీహరి గోవాడ కాశి కుమ్మరికొంట నాగన్నల చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించారు. అనంతరం జరిగిన రజక మహాసభలో ఉమ్మడి పశ్చిమ గోదావరి రజక జనసంఘ అధ్యక్షులు చిలకల్పల్లి కట్లయ్య అధ్యక్షత వహించి వారు చేసిన సేవలను కొనియాడారు. జిల్లాలో రజక వృత్తిదారులు పడుతున్న ఇబ్బందులను గ్రామ ప్రజలు సంఘాలు జిల్లా రజక సంఘం అధ్యక్షులు కట్లయ్య దృష్టికి మరియు సీనియర్ నేతల దృష్టికి తీసుకువచ్చారు. మహాసభలో పలు తీర్మానాలను ఆమోదిస్తూ తీర్మానించారు. ప్రస్తుతం బీసీ కార్పొరేషన్లో ఉన్న రజక సబ్జెక్ట్ తదిమా జిల్లాల మాదిరిగా బీసీ వెల్ఫేర్కు మార్చాలని తీర్మానించారు. ఈ మహాసభలో జిల్లా రజక నేతలు పగడాల సాంబశివరావు చేలంతరావుల కృష్ణ కుమ్మరికొంట వీర్రాజు జువ్వలపాలెం సత్యనారాయణ తూనుగుంట దుర్గారావు కడెల్లి సుబ్బయ్య సరిపల్లి పుల్లయ్య బయ్యన్గూడెం లక్ష్మీప్రసన్న లింగాల కాంతమ్మ భోగిశెట్టి పార్వతి నాంచారయ్య అవిడి సుబ్రహ్మణ్యం పశువేదల శ్రీను మాట్లాడారు. వీరితో పాటు పలువురు సంఘ రజక నేతలు హాజరయ్యారు. ఈ అధికార గణం దీన్ని ఎన్నుకునేటువంటి వసూలు ఏంటంటే గోదావరి జిల్లా రజక మహాసభ ఏలూరులో జిల్లా సంఘ భవనం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఎజెండాలో ఒక 9 పాయింట్లు మేము పెట్టడం జరిగింది. అదేవిధంగా 1973 ఫిబ్రవరి 23న స్వర్గీయ కోరంగప్పారావు ఉత్తర గోపిరాజు గారు ఈ లక్వార కృష్ణ అదేవిధంగా సత్యనారాయణ గారు వీళ్ళందరూ సమక్షంలో పత్తేపాతలో సంఘాన్ని స్థాపించడం ఇప్పటికీ ఈ రోజు నాటికి 50 సంవత్సరాలు అయింది సంఘాన్ని స్థాపించి. 50 సంవత్సరాల నుంచి ఈ పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘాన్ని రజక సంఘ సీనియర్ నేతలందరూ కాపాడుకుంటూ వస్తున్నారు. నేను ఈ సంఘంలో సుమారు 1993 నుంచి కూడా ఈ సంఘంలో పనిచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా అనేక గ్రామాల్లో రజక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ జీవోలను అమలుపరుచినందువల్ల ఈ జీవోలన్నీ అమలుపరిచి రజకులకు సహకారం చేయాలనే ఆలోచనలో ఈ రోజున ఉమ్మడి మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్థలం మాదనే విషయం కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దూరదృష్టి ఆలోచించి మా స్థలాన్ని మాకు ఉండేటట్టు చేయాలని మేము కోరుకున్నాం. అంతేకాకుండా రజకులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, రజక సంక్షేమ కమిటీ నిధులు వచ్చిన వెంటనే ఏర్పాటు చేయాలని, అదేవిధంగా నిరుపేదలైన రజక పిల్లలకు ఏ విధమైనటువంటి ఫీజులు లేకుండా ఆశ్రమ పాఠశాలలో సీట్లు ఇవ్వాలని మేము కోరుకున్నాం. రజకులకు చెరువులు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలని, చెరువు 3 సంవత్సరాలు అయిన తర్వాత రెన్యూల్ అవ్వాలనే విషయాన్ని డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారులు ఇవ్వడం వలసిన విషయాన్ని రజక సంఘాలందరూ గుర్తుంచుకొని తమ చెరువులు హక్కులను కాపాడుకోవాలని ఈ రోజు నాడు మేము మాట్లాడటం జరిగింది.